హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం సిచ్యువేషన్లో, ప్రస్తుతంకున్న మార్కెట్లో 1x1 మొబైల్స్ మనకు లాంచ్ చేస్తూనే ఉన్నారు. 10,000 కానీ, 15,000, 20,000 కానీ చాలా ఇలా ప్రైస్ పెంచుకునే కొద్దీ మనకి మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉన్నారు. అయితే 10,000 మాత్రం మంచి మార్కెట్ ఉంది బయట ఆఫ్ మార్కెట్లో. సో 10,000కి ఒక మంచి మొబైల్, 5G మొబైల్ కావాలని చెప్పి కొంతమంది ఆశపడుతూనే ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది మనకి ఆఫీస్ వర్క్ ఉపయోగించుకోవచ్చు, లేదా ఇంట్లో ఒక మొబైల్ కావాలని చెప్పి ఉపయోగించుకోవచ్చు, ఫాదర్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అనుకోవచ్చు. సో మీ దగ్గర ఎగ్జాక్ట్ 10,000 ఉన్నాయి అనుకుంటే మాత్రం వీడు ఎండ వరకు చూడండి. 10,000లో ఒక బెస్ట్ మొబైల్ ఏముంది, టాప్ 5 మొబైల్స్ మనకి నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే, ఆన్లైన్ మార్కెట్ అయినా సరే, ఈ 5 మొబైల్స్ మీ బడ్జెట్ తగ్గట్టు ఒక ఖచ్చితంగా ఒక మొబైల్ తీసుకోవచ్చు అనమాట. ఎండవరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. ప్లీజ్, నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లకు వస్తే, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి లావా బ్లేజ్ 2 5G. లావా బ్లేజ్ 1 ఎంత పాపులర్ మనకు తెలిసిన విషయమే చాలామందికి ఉన్నారు. అది వచ్చేసరికి బడ్జెట్లో 5G మొబైల్ కావాలనుకుంటే ఫస్ట్ లావా బ్లేజ్ 1 అని ఉండేది. దాని తర్వాత మనకి దాని సక్సెసర్ మొబైల్ లావా బ్లేజ్ 2 5G అనే మొబైల్. ఇది డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇస్ ద బెస్ట్. మీకు చూడగానే మంచి ప్రీమియం సెగ్మెంట్ కనిపిస్తుంది డిజైన్ క్వాలిటీ. బ్యాక్స్ మన కెమెరా బంప్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో మేజర్గా మాట్లాడితే డిజైన్ క్వాలిటీ చూడగా మంచి ఫెదా అవుతుంది డిజైన్ క్వాలిటీ విషయంలో. ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే కొంచెం యావరేజ్గానే ఉంటుంది, బట్ బాగానే ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ మీడియాటెక్ ప్రో 6020 ప్రాసెసర్, 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. మీకు ఇది యావరేజ్ ప్రాసెసర్ అయినా సరే, మీ యావరేజ్ గేమ్స్ మీరు బాగానే రన్ చేయగలదు. డేటు చేస్తాం అనుకుంటే మాత్రం బాగానే రన్ చేయగలదు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ 50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8MP. కెమెరా క్వాలిటీ కొంచెం యావరేజ్గానే ఉంటుంది, బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంతమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 5000mAh బ్యాటరీతో వస్తుంది, 8 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఖచ్చితంగా వన్ డే ఈజీగా వస్తుంది. మీరు హెవీ టాస్క్ చేద్దాం అనుకుంటే 7 అవర్స్ వస్తుంది. నార్మల్గా వాడతాను అనుకుంటే 1 డే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్గా 10,000 బిలే ఉందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది ఈ లావా అగ్ని 2 5G అనే మొబైల్. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ M14. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 11,000-12,000 ఉంటే కనుక ప్రైస్ డ్రాప్ అయ్యి 10,000కే వస్తుంది అనమాట. కార్డ్ ఆఫ్ ఉంటే కనుక ఇంకా కొంచెం ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఇందులో మేజర్గా మాట్లాడితే బ్రాండే. 10,000లో శాంసంగ్ బ్రాండ్ ఇష్టపడిన ఎవరైనా ఉంటారా? చాలామంది శాంసంగ్లో ఒక మంచి మొబైల్ చూపించాయి అని చెప్పి ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు నన్ను కింద కామెంట్స్లో కానీ, బయట ఆఫ్ మార్కెట్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్గా మా నాన్నగారు వెళ్తే కనుక శాంసంగ్లో ఒక మంచి మొబైల్ చూపించు అంటారు. సో మీకు 10,000కి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే శాంసంగ్ గెలాక్సీ M14. ఈ మొబైల్ 4GB 1GB స్టోరేజ్ మనకి 10,000కే వస్తుంది అనమాట. ఫ్రంట్ ప్రొడక్షన్ చూసుకుంటే మనకి గోగ్లెస్ మీద సపోర్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ మనకి చాలా బాగుంది. డిజైన్ క్వాలిటీ మాత్రం కొంచెం యావరేజ్గానే ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది ఫుల్ హెచ్డి ప్లస్ కాబట్టి. మీకు మల్టిపుల్ ఎక్కువ చూస్తాను అనుకుంటే మాత్రం డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాసెసర్ ఎగ్జినస్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్, 5G ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు హెవీ టాస్క్ కాదు కానీ ఒక నార్మల్ టాస్క్ బాగానే రన్ చేయగలదు. 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు, స్టోరేజ్ మనం పెంచుకోవచ్చు. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. 50MP బ్యాక్ కెమెరా, 2MP మ్యాక్రో, 2MP డెప్త్, సెల్ఫీ 30MP. శాంసంగ్లో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటే మీరు 30,000 ఉన్న కెమెరాస్ మీరు పోల్చమాకండి, 10,000 ఉన్న మొబైల్స్ మాత్రమే పోల్చండి. మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరాస్ గుడ్ బాగానే ఉంటాయి. ఇంకా బ్యాటరీ 6000mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేస్తుంది 20W. ఒక్కొక్కసారి మనకి ఛార్జరు 500 కానీ 600 కానీ మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి కనిపిస్తూనే ఉంటుంది అమెజాన్లో వచ్చేసరికి. ఒకసారి చూస్తూనే ఉండండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ గేమింగ్. గేమింగ్ కోసం అయితే కనుక చాలామంది అడుగుతూనే ఉంటారు కామెంట్స్లో వచ్చేసరికి. ఒక మంచి మొబైల్ చెప్పిన గేమింగ్ వైజ్ నాకు 10,000లో హెవీ టాస్క్ చేస్తాను అనుకున్నట్లయితే కనుక అడుగుతూనే ఉన్నారు. గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం మీకు పోకో M6 Pro. ఈ మొబైల్ బేస్ వేరియంటే మీకు కొంచెం డ్రాప్ అయింది. 10,000కి 6GB 1GB స్టోరేజ్ వస్తుంది, ఇది తీసుకోండి. దీనిలో దీనికి తగ్గట్టే మనకి ప్రాసెసర్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. మీకు హెవీ టచ్ చేద్దామన్నా, హెవీ గేమ్స్ ఆడదామన్నా, హెవీ గేమ్స్ అంటే మళ్ళీ మీరు 120 ఫ్రేమ్స్ కానీ 90 ఫ్రేమ్స్ అనుమోకండి. ఒక నార్మల్ గేమ్స్ ఆడదానన్నా సరే ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రాసెసర్ మొత్తం చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి. మీకు ర్యామ్ బాగుంది, స్టోరేజ్ బాగుంది, అండ్ ప్రాసెసర్ కూడా ది బెస్ట్గా ఉంది. సో మీకు చాలా ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి.
డిస్ప్లే క్వాలిటీ 6.7 ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, ఫుల్ హెచ్డి ప్లస్ ప్రొవైడ్ చేశారు. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ విషయంలో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 8 మినిట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది అసలు మిస్ అవ్వద్దు. గేమింగ్ కోసమే కాదు, హెవీ టాస్క్ చేద్దామన్న సరే ఈ మొబైల్ అసలు మిస్ అవ్వదు 10,000. ఇక నెక్స్ట్ వచ్చరికి మోటో G34. దీన్ని చెప్పంది మాత్రం ఎవరు ఉండరు, ఏ యూట్యూబర్స్ కూడా దీన్ని చెప్పంది మాత్రం 10,000 ఉండరు అనమాట. ఖచ్చితంగా 10,000 వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అవుతుంది. ఇది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఒకసారి చూడండి. మీకు ఎండింగ్లో కానీ కింద కార్డ్స్ కానీ పెడతాను. చాలా చాలా మంచి మొబైల్ 10,000. అటాచ్ చేసేది లెదర్ బ్యాక్, బ్యాక్స్ మనకి లెదర్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చూడగానే మంచి ఫిదా అవుతారనమాట. ఇది 6.5 inches HD డిస్ప్లేస్తో వస్తుంది, 120Hz రిఫ్రెషర్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ విజన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉన్నా సరే మల్టీపుల్ చూస్తున్న మీకు ఆడియో క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంది, చాలా లౌడ్గా వినిపిస్తుంది. ఆ డాల్బీ విజన్ మనకు ఒక్కోసారి చూస్తున్నప్పుడు మనకి మంచి అటాక్ట్ కనిపిస్తుంది మనకి సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది, 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ వచ్చేసరికి. ఇది 25,000 ఉన్న మొబైల్స్ చూసాము, బట్ మనకి 10,000 వస్తుంది. స్టిల్గా ఇంకా మనకి ఇదే ప్రాసెసర్ మనకి 25,000 వస్తుంది అనమాట. బట్ మోటో మాత్రం 10,000 ప్రొవైడ్ చేశారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP. కెమెరా క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంది. 16 MP మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి 16 MP, 30 MP, 8 MP సేమ్ ఒకలాగే ఉన్నాయి. నెంబర్కి మారుతుంది తప్ప కానీ నాకు తెలిసి కెమెరాస్ అయితే కనుక సేమ్ ఒకలాగా ఉన్నాయి. మరి 16 MP ఇప్పుడు మనకి 10,000 16 MP ఉంది కదా, మరి 30,000 16 MP చెప్పి అనుకోమాకండి. దాన్ని వేరే లెవెల్లో ఉంటుంది క్వాలిటీ వచ్చరికి, దీన్ని వేరే లెవెల్లో ఉంటుంది. 16 MP అనేది బాగానే ఉంటుంది. 15 mAh బ్యాటరీ, 8 వాట్స్ ఇందులో సపోర్ట్ చేస్తుంది. 10,000 వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇక లాస్ట్ ఫైన్ చూసుకుంటే మాత్రం కొంచెం అమౌంట్ పెంచుకుంటాను అనుకుంటే మాత్రం నాకు తెలిసి రియల్మీ నాడు 60X 5G అనే మొబైల్ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో ఉంది, ఆన్లైన్ మార్కెట్లో ఉంది. చాలా మంచి మొబైల్, డిజైన్ క్వాలిటీ చూడండి, మంచి అట్రాక్ట్ కనిపిస్తుంది. లేడీస్ అయితే కనుక చాలా మంది కొన్నారు, ఫిదా అవుతారు కదా ఈ డిజైన్ క్వాలిటీ చూస్తే కనుక. డిజైన్ క్వాలిటీ మాత్రం మంచి అట్రాక్ట్ కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, మనకి రిఫ్రెష్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ ఆడుతున్న మనకి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసరికి. సో డిస్ప్లే క్వాలిటీ కనుక ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేవు. నెక్స్ట్ ప్రాసెసర్ మీటి ప్రో 6100+ ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్, 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది. మీకు ప్రాసెసర్ హెవీ టాస్క్ చేద్దామని సార్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఇంకొకటి ఈ ప్రాసెసర్ మనకి 4Gen2 ప్రాసెసర్తో మనకి సమానం అనమాట. మీరు గేమ్స్ ఆడతారనుకుంటే మాత్రం ఎటువంటి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు, ఓవర్ గేమ్స్ కాదు, నార్మల్ గేమ్స్. ఇంక నెక్స్ట్ కెమెరా 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP. నాకు రియల్మీలో కెమెరా క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది. ఆ మీకు ప్రాసెసింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ నాకు ల్యాగ్స్ అనిపించవు అనమాట కెమెరా క్వాలిటీ విషయంలో. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది హైలైట్ అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అవుతుంది. ఒక 1000 ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఒక ఆర్డర్ మొబైల్ అవుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ అన్నీ బాగానే ఉంటాయి. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా టాప్ 5G మొబైల్స్. ఈ 5 మొబైల్స్ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ ప్రైస్ తగ్గట్టు ఒక మంచి మొబైల్ కొనుక్కోండి. మీరు పిచ్చి పిచ్చి మొబైల్స్ ఏమి కొనమాకండి, ఒకసారి ఆలోచించండి. మీరు మొబైల్ కొనే ముందు యూట్యూబ్ నాదనే కాదు, మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, ఒక 10,000 బెస్ట్ మొబైల్స్ ఏమైనా చూడండి. చూసిన తర్వాత మీకు ఏ బెస్ట్ క్వాలిటీ అనిపించింది, నాకు ఈ ప్రైస్ ఇది బెస్ట్గా ఉంది, నా యూస్ నాకు ఇది బెస్ట్గా ఉంది అని చెప్పి చూడండి. మీరు వెళ్ళి అసలు మీకు ఏ మొబైల్స్ గురించి తెలియకుండా వెళ్ళిపోతే కనుక మీరు ఖచ్చితంగా ఒక రాంగ్ మొబైల్ ఖచ్చితంగా కొంటారు. అలా కొనకుండా ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోస్ చూడండి. సో నా వీడియోస్ చూస్తే కనుక మీకు ఎంతకొంత ఇన్ఫర్మేషన్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.